హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ ట్రిక్స్ బై రాజలక్ష్మి. ఇవాళ న్యూ వర్డ్ ఎంఐటీ, ఏఎంఐటీవై, ఎంఐటీ అంటే ఫ్రెండ్లీ రిలేషన్, తెలుగులో స్నేహం అండి. సో ఇవాళ నా వీడియోలో స్పెషల్ ఇడ్లీ పిండితో బోండా అండి అంటారా. యాక్చువల్గా దాని గురించి నాకు కూడా తెలియదు అండి. ఏమైందంటే, ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైమింగ్స్ లో వెళ్ళాను. సో తను స్నాక్స్ లాగా పెట్టింది. ఏంటి ఇది అని అంటే తను చెప్పింది, ఇడ్లీ పిండితో బోండా చేశాను అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్ ఎలా అని అడిగితే ప్రాసెస్ చెప్పింది. సో ఆ తర్వాత నేను కూడా ఇంటికి వచ్చాక మా ఇంట్లో పిండి ఉన్నప్పుడు చేశానండి, చాలా బాగా కుదిరింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒకరోజు ఇడ్లీ చేస్తాను, ఒకరోజు నెక్స్ట్ డే బోండా చేస్తానండి. ఏంటంటే ఆ ఇడ్లీలో ఒక్కరోజు కంటే ఎక్కువ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తింటారండి, కానీ పిల్లలు మాత్రం డైలీ ఒక వెరైటీ లాగా కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇడ్లీలో డైలీ పెడితే కూడా తినరు, డైలీ అంటే అదే 2 డేస్ అట్లా పెడితే తినరు. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు బోండా లాగా పెడితే వాళ్ళకి స్పెషల్గా అనిపిస్తుంది, ఇష్టంగా కూడా తింటారండి. సో అదేంటో ఎలానో మనం చూద్దాం. మనకి కావలసినవి 1 కప్పు ఇడ్లీ పిండి, 1/2 కప్పు మైదా పిండి, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, ఉప్పు, వంట సోడా అండి. ఇంతే మనకి కావాల్సినవి. నేను ఉల్లిగడ్డని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి, అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కలిపేసుకుందామండి మనము. ఈ పిండిని మొత్తం ఇలా బౌల్లో వేసేసుకుందామండి. మైదా పిండిని కూడా వేసేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసేసుకుందామండి ఇలా. సో దీన్ని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి బాగా లూజ్గా ఉండొద్దు, బాగా టైట్గా ఉండొద్దు అండి. ఈ బోండాకి మామూలుగా ఉండాలి, ఎందుకంటే మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా జారకుండా, అంటే పిండి లూజ్గా ఉంటే బాగా జారిపోయినట్టు ఉంటుంది కదా, మరి అలా ఉండొద్దు. సో ఇందులో సాల్ట్ కూడా వేసుకుందామండి. సో ఇందులో సరిపడ సాల్ట్ అండి. ఏంటంటే నేను సరిపడని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, కొందరికి తక్కువ తింటారు, కొందరికి మామూలుగా తింటారండి సాల్ట్. అందుకని చెప్పేసి వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్. ప్లస్ మనకి కొద్దిగా సోడా అండి, వంట సోడా వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకో. మనం ఇలా కలిపి ఉంచుకొని కాసేపు పక్కకి, అంటే ఒక 15 మినిట్స్ పక్కకి పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఈ పిండిలో నాని ఇంకా మంచిగా వస్తాయండి. ఒక 10 మినిట్స్ నేను పక్కకి పెడతాను. స్టవ్ పెట్టించుకుందామండి. ఇందులో ఆయిల్ పోసుకుందాము, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్. మనం ఎప్పుడు కూడా ఒకే రకంగా తినే కంటే ఇట్లా ఉన్నదాన్ని, అంటే నేను ఏం చేస్తా అండి, ఇడ్లీ ఒకరోజు అవుతుంది కదా, అంటే ఒకరోజు కనుక ఒకవేళ తినాలనిపిస్తే పిల్లలకి ఈవినింగ్ టైమింగ్స్లో ఇలా స్నాక్స్ లాగా కూడా చేసి పెడతానండి, చాలా ఇష్టంగా తింటారు. అంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏముండకపోతే ఇట్లా పిండి ఉంటే కనుక దీన్ని మనం ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బయట ఏంటండి, బయట ఆయిల్స్ ఎట్లాంటివి వాడతారో ఏంటో ఏమీ తెలియదు కదా మనకి. సో మనము ఇంట్లో కూడా ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకి నూనె వేడెక్కిందండి, మనం వేసుకుందాము. ఇవ్వండి, ఇలా చేసుకోవాలి, మరీ పలచ కాకుండా ఇలా చేసుకోవాలండి గట్టిగా. సో దీన్ని వేసుకుందాము. Thank you.
कलर वस्तुन्नायी चाला चाला बागुंटायंडी मनकि लाइट ब्राउन कलर वस्ते चाला अंडी मनकि प्रती वीडियो कूडा मा पिल्ललै तीस्तुन्नारंडी नाकु इंका नेनु ट्राइपॉड तीसुकोलेदु सो प्रती वीडियो मा बाबू कानी मा पापा कानी तीस्तुन्नारु कानी वाळ्ळु నేను అడగంగానే పాపం వాళ్ళు వచ్చి తీస్తున్నారండి పాపం వాళ్ళు ఏం విసుక్కోవట్లేదు అంటే నేను తీయను నా అంటే అంటారు కదా నేను తీయను నా వల్ల కాదు మీరే తీసుకోండి అన్నట్టుగా కొందరు పిల్లలు మాట్లాడతారు కదా అంటే అందరు కాదండి ఎవరో ఉంటారు కదా సో అట్లా కాదు పాపం వాళ్ళు అడగంగానే తీస్తున్నారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి కూడా ఉంది అబ్బా అని చెప్పేసాను ఉంది కానీ పాపం ने बागा इष्टमी वाल की अंदर प्रती मदर एवरकना पिल की वाले अड़गे वाले इंका वेरे माटर पापम वाली तीस प्रती वीडियो वाले दी पापम एंत सेपूंत निचो नेपूटे पापम वालू अंत ना तो पीस्टी ब्राउन कलर वरकू मन नूने फ्राई चुस्काली चाली इन कप चूप्चा कदा दा तो चला मन वेसकने सैज बटे वेसक अवता है चेसकटे चला अवता आईना ईवनिंग स्ना टाइम हेवी गई मैं तीन कदा एवो को तिटा मन लाइट कदा बाबू नैन्त पाप सिक्स अंडी इन बोंडा वीडियो पापने पक् नी पाप दी चत नाई नाकेंटे वाले खाली दरकता नार्मल ऑनलाइन क्लास 2:30 वरकू अवता है सो वाल क्लास अंतरू वेट चेयली आ तरवा वालू का रेस्ट तीसुकुन्नाक आ तर्वात नेनु मेल्लगा स्टार्ट चेयालंडि सो अला अवुतुंदि ना वीडियोस सो इदंडि इवाल्टि ईवनिंग स्नाक्स वेडी वेडी बोंडा ఒక నిమిషం అండి మళ్ళీ నేను తిన్నడం మర్చిపోతాను చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ ఉన్నాయి ఉండండి మంచి క్రిస్పీగా ఉన్నాయి ప్లస్ చిన్నగా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా ఇంట్లో సో తింటూ ఉంటే అవి కూడా కారం కారంగా చాలా బాగున్నాయండి మంచి అనిపిస్తునే టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది ఈ బోండాలు చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ మనం ఒక రోజు ఇడ్లీ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కి ఈ బోండా చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి కూడా 5 మినిట్స్ లో మనం రెడీ చేసి పెట్టొచ్చండి బోండా నేను ఎక్కువ టైం కూడా తీసుకోదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే దీనికి మనము ఇడ్లీకి దోశకి మనం పల్లి చట్నీ చేసుకుంటాం కదా సో ఆ చట్నీ లో కూడా అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ కదా సో ఇవాల్టి నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇప్పటివరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా ఛానల్ కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నానండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరము మీ సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ అవుతానండి నా ఛానల్ లో సో నా వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ప్రతి వీడియో లింక్ పెడుతున్నానండి మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి
చేసి చూడొచ్చు. ఒకవేళ నా వీడియోస్ ఏదైనా మిస్ అవుతే గనక, సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. అంటే మీ కామెంట్స్ రూపంలో నాకు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పెడితే నాకు కూడా తెలుస్తుందండి ఏంటనేది. సో మీ సపోర్ట్ తోటే నేను సక్సెస్ అవుతాను. ఇప్పటికు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని విషయాలతో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. సో అప్పటి వరకు ఓకే అండి, బాయ్.